హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మినప సున్నుండలు చేసిన చూడండి ఫ్రెండ్స్. మినుములు తీసుకొని రాళ్ళు లేకుండా మంచిగా చూసుకొని కడాయి గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని మినుములన్నీ వేసుకొని వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మొత్తం రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని చల్లారించుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. పొడి పెట్టుకోవాలంతా పొడి పెట్టుకున్న తర్వాత ఆ పొడి రోట్లో వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని బెల్లం వేసుకొని దంచుకోవాలి. అలా మొత్తం బెల్లం వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. సగం పిండిలో వేసి దంచిన సగం పిండిలో తీసి కలుపుకోవాలి. అలా మెత్తగా దంచిన తర్వాత కలుపుకుంటూ దంచుకుంటూ సరిపోతుంది ఫ్రెండ్స్. మిగతా పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి మెత్తగా. ఇలా కలుపుకొని నెయ్యి వేసుకొని ఉండలు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇట్లా ఉండలు చుట్టుకుంటే సున్నుండలు రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఆరోగ్యానికి చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.